ప్రస్తుతం ప్రపంచ దేశాలని కరోనా వణికిస్తుంటే అగ్నికి ఆహుతి తోడైనట్టు మిడతలు దండయాత్ర చేస్తున్నాయి. మిడతలు గుంపులుగా వస్తాయి. గుంపులు అంటే ఏవో హంసల గుంపులు కావు. ఒక్కో గుంపులో 8 నుంచి 10 కోట్ల కీటకాలు ఉంటాయి. ఇవి రోజుకి 150 కిలోమీటర్లు గుంపులుగా ప్రయాణిస్తాయి. మిడతలే కదా అని లైట్ తీసుకుంటే చాలా పొరపాటు. మిడతల గుంపు అంటే కుంభకర్ణుడికి కీటక రూపం అనే చెప్పవచ్చు. ఇవి ఒకే రోజులో 35,000 మంది తినే ఆహారాన్ని స్వాహ చేయగలవు. ఇప్పుడు ఇవి మన ఇండియాలోకి ప్రవేశించి మన తెలుగు రాష్ట్రాల చుట్టూ డేంజర్ బెల్స్ ని మోగిస్తున్నాయి. అసలు ఇవి ఎక్కడి నుండి వచ్చాయి? ఇప్పుడిప్పుడే వ్యవసాయంలో అభివృద్ధి చెందుతున్న తెలుగు రాష్ట్రాలపై వీటి ప్రభావం ఎలా ఉంటుంది? వీటి బారిన పడకుండా తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రతి ఒక్క రైతు, రైతు కుటుంబం తెలుసుకోండి, తెలియజేయండి. డెబ్బై సంవత్సరాలకి ముందు ఇలాగే మిడతల వల్ల ప్రపంచం చాలా నష్టపోయింది. ఇప్పుడు ఇదే తరహాలో మిడతలు దండయాత్ర చేయడంపై ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. సంవత్సరాలుగా ఈస్ట్ ఆఫ్రికా దేశాలపై విలయతాండవం చేసి ప్రపంచంలోని 23 దేశాల పంటల్ని నాశనం చేశాయి. తినడానికి తిండి కూడా లేని కరువు దేశాలైన కెన్యా, ఇథియోపియా, సొమానియా దేశాలపై విలయతాండవం చేసి ఇండియన్ మహాసముద్రం మీదుగా పాకిస్తాన్ చేరుకున్నాయి. ఆకాశంలో పక్షుల్లా 3 నుండి 4 కిలోమీటర్ల పొడవుతో ఒక్కో గుంపు రోజుకి 150 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఇవి రిలీజ్ చేసే హార్మోన్ల వల్ల ఇవి గుంపులుగానే ఉంటాయి. అసలే ఆర్థికంగా క్షీణిస్తున్న పాకిస్తాన్ మిడతల దెబ్బకి కకావికలమైంది. ఫిబ్రవరిలోనే నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారంటే వీటి ఎఫెక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిడతల దండు కన్ను పచ్చగా కనిపిస్తున్న ఇండియాపై పడింది. చిన్నగా కనిపిస్తున్నాయి కదా అని తేలిగ్గా తీసుకుంటే మాత్రం పొరపడినట్టే. ఒక్కసారి మిడతల దండు ఆక్రమిస్తే అక్కడ భూమి కూడా కనిపించదు. పచ్చదనం కనిపించిన ప్రతి చోటు తమ ప్రాంతమే అన్నట్టు మిడతల దండు విజృంభిస్తాయి. ఇవి తమ బరువుకి సమానమైన ఆహారాన్ని సునాయాసంగా తినేయగలవంటే నమ్ముతారా? ఒకే రోజులో 35,000 మంది తినే ఆహారాన్ని ఇవి కతం చేస్తాయి. ఆకులు, పువ్వులు, పండ్లు, కాండాలు, విత్తనాలు ఇలా వేటిని విడిచిపెట్టవు. తాము ఆక్రమించిన పంట ప్రాంతాన్ని అంతా ఎడారిలా మారుస్తాయి. రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలపై కొన్ని రోజులుగా ప్రభావం చూపిస్తున్నాయి. రాజస్థాన్లో 12 లక్షల ఎకరాలు, గుజరాత్లో 16 డిస్ట్రిక్ట్స్, ఉత్తరప్రదేశ్లో 17 డిస్ట్రిక్ట్స్ తీవ్రంగా నష్టపోయాయి. ఇలా గాలి వచ్చే దిశలో ప్రయాణిస్తూ ఇవి ఇప్పుడు మహారాష్ట్రలోని విదర్భ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. ఇక వీటి నెక్స్ట్ టార్గెట్ తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అసలే వచ్చేది వర్షాకాలం. వీటి సంఖ్య విపరీతంగా పెరగడానికి వాతావరణం అనుకూలం. రైతులు, ప్రభుత్వాలు సిద్ధంగా ఉండకపోతే కష్టపడి నిర్మించుకున్న వ్యవసాయ అభివృద్ధి 8,000 కోట్ల నష్టం చవిచూడాల్సి రావచ్చు. మిడతల వల్ల నష్టపోయిన దేశాలకి వరల్డ్ బ్యాంక్ $500 మిలియన్ల లోన్ ఇచ్చింది. అది కూడా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి. ఇంకా వరల్డ్ బ్యాంక్ ఎలా పనిచేస్తుందని, దాని గురించి ఉన్న కంప్లీట్ స్టోరీ తెలుసుకోవాలంటే ఎండింగ్లో వీడియో ఇస్తున్నా చూడండి. ఇంకా తెలంగాణలోని మహారాష్ట్ర బార్డర్స్ డిస్ట్రిక్ట్స్ అయిన ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి, మంచిర్యాల్, భూపాల్పల్లి, నిర్మల్ ఈ ప్రాంతాల్లో సమస్య వచ్చే ప్రమాదం ఉంది. ఆల్రెడీ కరోనా వల్ల తలపట్టుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇప్పుడు మిడతల రూపంలో కొత్త చిక్కు వచ్చి పడింది. మిడతల్ని నియంత్రించాలంటే కేవలం 3 ఉపాయాలు ఉన్నాయి. పెద్దగా సౌండ్స్ చేయడం, డ్రమ్స్ ని వాయించడం, కెమికల్స్ ని పిచికారీ చేయడం. వీటికి కావలసిన కెమికల్స్ క్లోరోపైరిఫాన్, మెలాథియాన్, ఫెనిత్రోథియాన్. వీటితో గవర్నమెంట్స్ పిచికారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎంతలా అంటే, వ్యవసాయంలో డ్రోన్స్ ని ఉపయోగించడం నిషేధం. కానీ డ్రోన్స్ తోనే పిచికారీ చేసేలా గవర్నమెంట్స్ ప్లాన్స్ వేస్తున్నాయి. రైతులకి దగ్గరలో మిడతల గుంపు కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారికి సమాచారాన్ని అందించండి. వీడియోని తప్పకుండా ఫార్మర్స్ అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.